हाय फ्रेंड्स अंदर एला उन्नारू आई एम रूपा वेलकम टू रूपास क्रिएशंस इकोलियस स्पाइडर क्रोटन्स स्टेम्स कट चेसी वीट तो हैंगिंग प्लांट्स एला तैयार चेयालो ई रोज चूद्दाम वाडेसिन कूल ड्रिंक बॉटिल्स उंटाई कदा वाटिनी पड़ेयकुंडा वाटिनी हैंगिंग प्लांट्स किंद एला तैयार चेयालो चूद्दाम फस्ट 2.25 लीटर्स स्प्राइट बॉटिल तीसुकुन्नानु दानिकी इला लेबल्स अंता तीसेसी नीट्गा क्लीन चेसुकुन्नानु ఐరన్ రాడ్ హీట్ చేసి దానితోటి ఆ బాటిల్కి హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి రాడ్ని హీట్ చేసి హోల్స్ పెట్టుకోవాలి క్యాప్కి కూడా ఇలా పెద్ద హోల్ పెట్టుకున్నాను క్యాప్కి కూడా ఇలా హోల్ చేసుకోవాలి ఇలా బాటిల్ అంతా అక్కడక్కడ హోల్ చేయాలి కింద బాటమ్ కట్ చేసుకోవాలి బాటిల్ క్యాప్కి హోల్ చేశాను కదా ఆ హోల్లోంచి ఈ కొలియస్ స్టెమ్ని పెడుతున్నాను ఈ విధంగా బాటిల్ క్యాప్లోంచి కొలియస్ స్టెమ్ని ఇలా ఫిక్స్ చేశాను తర్వాత ఈ విధంగానే మనం ఇంకా బాటిల్కి చాలా హోల్స్ పెట్టుకున్నాం కదా ఒక్కొక్క హోల్లోంచి ఒక్కొక్క స్టెమ్ని లోపలికి దూర్చాలన్నమాట మన ఇష్టం ఏ స్టెమ్స్ మన దగ్గర ఉంటే అవి క్రోటన్స్ కొలియస్ స్పైడరు ఏ స్టెమ్స్ ఉంటే అవి ఒక్కొక్క స్టెమ్ ఒక్కొక్క హోల్లోంచి లోపలికి ఇలా ఫిక్స్ చేస్తున్నాను మన దగ్గర ఉన్న అన్ని స్టెమ్స్ని బాటిల్ హోల్స్లో లోపలికి ఫిక్స్ చేసిన తర్వాత ఆ బాటిల్లో మనం మట్టిని ఫిల్ చేయాలి ఈ విధంగా మట్టిని బాటిల్లో వేసుకోవాలి ఈ పాటింగ్ మిక్స్లో 40% కోకోపిట్ 30% రెడ్ సాయిల్ 30% వర్మి కంపోస్ట్ తీసుకున్నాను ఈ విధంగా బాటిల్లో మట్టిని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా బాటిల్లో మట్టి అంతా ఫిల్ చేసుకున్న తర్వాత పైన టాప్లో హ్యాంగ్ చేసుకోవడానికి థ్రెడ్ కట్టుకోవాలి ఇలా కొన్ని హోల్స్ పెట్టుకుని బాటిల్కి టాప్లో ఆ హోల్స్లోంచి ఈ థ్రెడ్ని కట్టుకోవాలి ఇలా మనం కట్టుకున్న థ్రెడ్స్ అన్నిటిని ఇలా పైకి తీసుకుని పైన ఒక నాట్ వేసుకోవాలి ఈ థ్రెడ్స్ అన్ని కలిపి పైన ఒక నాట్ వేసుకోవాలి మళ్ళీ పైన ఒక ప్లాంట్ పెట్టుకోవాలి దీనిలో వాటర్ పోస్తున్నాను ఇదిగో మన హ్యాంగింగ్ ప్లాంటర్ రెడీ అయిపోయింది చూడండి ఆ వాడేసిన థమ్స్అప్ కూల్ డ్రింక్ బాటిల్స్ పడేయకుండా ఆ బాటిల్తో ఇంత అందమైన హ్యాంగింగ్ ప్లాంటర్ తయారైంది చూసారా మీరు కూడా ట్రై చేస్తారు కదూ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ రూపాస్ క్రియేషన్స్ దిస్ ఈజ్ రూపా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి